గోనెగండ్ల గ్రామ అభివృద్ధికి 1.30 కోట్లతో ప్రతిపాదనలు. గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పూజారి హైమావతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ఇమిగినూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ పూజారి హైమావతి పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పంచాయతీ కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి 1.30 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రహమతుల్లా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రమేష్ నాయుడు, వార్డు మెంబర్లు అక్బర్ అలీ, దర్గల మహబూబ్, టీడీపీ నాయకులు డి మదీనా సాహెబ్, డాక్టర్ మిన్నల్లా, డాక్టర్ నూర్ అహ్మద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరియు చదువు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గోనెగండ్ల గ్రామం సంబంధించి యాక్చువల్గా శాంక్షన్ అయింది మండలం మొత్తం 2 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్టర్ గారు శాంక్షన్ పంపించమన్నారు. కానీ మన శాసనసభ్యులు శ్రీ జయనాజ్రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 2 కోట్లకి 3 రెట్లు అనగా 6 కోట్ల రూపాయల సంబంధించి పనులను గోనెగండ్ల మండలానికి సంబంధించి సీసీ రోడ్ అండ్ సీసీ డ్రైన్స్ శాంక్షన్ కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. మరియు శ్రీ జయనాశ్రెడ్డి గారు గోనెగండ్ల గ్రామంకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 50 లక్షల వరకు ఎస్టిమేషన్ వేయాల్సిన పనులకు దాదాపుగా 30 లక్షల వరకు ఎస్టిమేషన్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. 30 లక్షలకు సంబంధించిన పనులకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రపోజల్ పెట్టారనేది చదివి వినిపిస్తాను. మొదట వరకు బోయన ఇంటి దగ్గర నుంచి శ్రీరామ స్కూల్ సిసి రోడ్ మరియు డ్రైన్ వేయడం గాను అంచనా మొత్తం 20 లక్షల రూపాయలను వెచ్చించడం జరిగింది. రెండవ వరకు కటికే మహబూబ్ హుస్సేన్ ఇంటి దగ్గర నుంచి కుమ్మరి ఈరన్న ఇంటి వరకు సిసి రోడ్ మరియు డ్రైన్ వేయటకు అంచనా 20 లక్షల రూపాయలు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్ అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనెగండ్ల న్యూస్.